ఎవరి ఆశయాలు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి రూట్లు వాళ్ళకు ఉంటాయి అంతే తప్పితే జనరల్ గా నాకు అక్కడ చూస్తే అనిపించింది ఏమిటంటే రెండు ప్యానల్స్ లో ఒక వాళ్ళ యొక్క ఆవేశం చూస్తుంటే అందరు కూడా న్యాయం చేసేలాగే అనిపిస్తున్నారు. సో డెఫినెట్ గా ఇద్దరు రెండు అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి అటు ప్రకాష్ రాజు గారు కానివ్వండి ఇటు తమ్ముడు మంచి విష్ణు కానివ్వండి. సో డెఫినెట్ గా ప్రచారం అంతా చూసిన తర్వాత ఇండస్ట్రీలో రెండు వర్గాలు ఉంది అని అటేం లేదు అలేం లేవు అటేం వర్గాలు ఏమి ఉండవండి మాకు అటువంటిది ఏం లేదు అందరూ కలిసికట్టుగానే ఉంటాం. ఇది ఎలక్షన్ ఎలక్షన్ అన్నప్పుడు ఉంటుంది కొంచెం అడౌట్ ఉంటుంది. ఇప్పుడు మా జల్ ఎలక్షన్ చూస్తాంగా మనం ఎలా ఉంటుందో ఒకళ్ళు ఎన్నో అందుకే నాకు షూటింగ్ వచ్చినట్టుంది బాగుంది అందరూ కలుసుకున్నాను మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంద లోపల చాలా పరిస్థితి ప్రజల్లో ఏమిటి ఇది ప్రజల మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఇప్పుడు ఎవరు వచ్చినా రేపు ఆర్టిస్టులకి అందరూ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉత్సవం చూస్తుంటే ఇప్పుడు ఇంత హడావుడు ఎప్పుడు లేదు ఎలక్షన్లప్పుడు ఇంతకుముందు జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లప్పుడు ఎలక్షన్లప్పుడు ఇంత హడావుడు ఎప్పుడు లేదు కాబట్టి వాళ్ళ ఉత్సవం కనిపిస్తుంది. రెండు ప్యానల్స్ నుంచి కూడా బాగా చేద్దాం అవకాశం వస్తే మంచి చేద్దామని తప్పకుండా చేయిపోతే మేము అంతా ఉన్నాం వెనకాల ఆర్టిస్ట్ అందరికీ అన్ని పథకాలు అన్ని ఏవేవైతే ఉన్నాయి ఇన్సూరెన్స్లు కానివ్వండి లేకపోతే ఆరోగ్య భీమాలు కానివ్వండి అన్ని కూడా ప్రతి వాళ్ళకి అందేలా వాళ్ళ వాళ్ళ ఉన్నాయి కదండి వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి అజెండాలు ఉన్నాయి కదా వాళ్ళ అన్ని నేను చెప్తున్నాను ఇద్దరు కూడా ఉత్సాహవంతంగా ఉన్నారు చేస్తామని ఇద్దరు మేనిఫెస్టోలు బాగున్నాయి కానివ్వండి ఎవరు గెలుస్తారని అంతే తప్పితే సంక్షేమం అన్నది ఎవరు గెలిచినా అందరికీ అందుతుంది.